వికలాంగులకు అందించే సదరం సర్టిఫికెట్లో అవకతవకలు జరిగాయని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వికలాంగులకు అందించే సదరం సర్టిఫికెట్లో అనర్హులైన వారికి అందించారని ఆరోపించారు. అర్హులను పక్కన పెట్టి 60% నుండి 100% ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందారని, ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిజమైన వికలాంగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60% ఉన్న నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి స్కామ్ ద్వారా వందలాది మంది వికలాంగత్వం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు సంపాదించారని ఆరోపించారు. నేరస్తులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. వికలాంగుల సర్టిఫికెట్లు జారీ చేసినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి కంచే చేను మేసినట్లుగా ఏ శాఖలోనైతే అవినీతి జరుగుద్దో అదే శాఖ అధికారిచే విచారణ చేపట్టినటువంటి జిల్లా అధికారులు ఇప్పుడు మళ్ళీ వేరే శాఖకు బదిలీ చేయడం జరిగింది. నిజమైనటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.